మన మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా ఏ రాష్ట్రం చేయని విధంగా ఒక దిశ చట్టాన్ని చేయడం జరిగింది. కానీ చాలా మంది దిశ చట్టం వచ్చింది, దిశ చట్టాన్ని ఎక్కడ అమలు జరుగుతుంది, మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూ ఉన్నారు. దిశ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం కానివ్వండి, ఆ చట్టంలో ఉన్నటువంటి ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో వాటి గురించి కానివ్వండి, లేదంటే దిశ చట్టం అమల్లోకి వస్తే జరిగేటువంటి మేలు ఏదైతే ఉంది అన్నది ముందు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే ఎవరైనా మహిళల మీద అత్యాచారం కానీ అఘాయిత్యాలు కానీ చేసినటువంటి పరిస్థితుల్లో చిన్నపిల్లల మీద కానివ్వండి, లైంగిక దాడులు జరిగినప్పుడు కానివ్వండి, మనం ఆ మహిళలకు సంబంధించి దిశ స్టేషన్ల ద్వారా 7 రోజుల్లో దర్యాప్తు జరిపి 14 రోజుల్లో విచారణ పూర్తి చేసి 21 రోజుల్లో శిక్షలు ఖరారు చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఐపీసీ సెక్షన్లలో కూడా 3 సెక్షన్లలో మనము అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఆ సెక్షన్స్ కూడా మనం ఏదైతే రాష్ట్రపతి గారి ఆమోద ముద్ర పడిన వెంటనే అవన్నీ కూడా అమల్లోకి వస్తాయి. అంతేకాకుండా ఈ దిశ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడం కోసం 13 జిల్లాలలో కూడా 13 ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడం, అదేవిధంగా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. కానీ ముందుగా వీటన్నిటికీ సంబంధించి రాష్ట్రపతి గారి ఆమోద ముద్ర లభించేలోపు కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు 80 కోట్ల రూపాయలు కేటాయించి ఆ పనులన్నీ కూడా త్వరితగతిన జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దిశ స్టేషన్స్ ఏర్పాటు చేసుకున్నాం, దానికి కావాల్సినటువంటి సిబ్బందిని నియమించుకుంటాం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైతే వన్ స్టాప్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బలోపేతం చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఎక్కడైనా మహిళలకు అన్యాయం జరిగినప్పుడు, అత్యాచారం జరిగినప్పుడు వారందరినీ కూడా వెంటనే విచారణ జరపడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నాం. దిశ చట్టం అమలులోని రానప్పటికీ కూడా ఎవరైతే దిశ స్టేషన్కు వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారో త్వరితగతిన విచారణ పూర్తి చేయడానికి కావలసినటువంటి సిబ్బందితో పాటుగా కోర్టుల్లో వాటికి వెంటనే శిక్ష పడే దిశగా కూడా ఒక ప్రత్యేకంగా ఒక ఆఫీసర్ని కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు ఏవైతే అత్యాచారం జరిగినా కానీ, ఏదన్నా మహిళల మీద అఘాయిత్యం జరిగినా కానీ వెంటనే వాళ్లకు శిక్ష పడే విధంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేసుకునే విధంగా కూడా వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. మనం ఈ మహిళల మీద అఘాయిత్యాలు అత్యాచారాలు కొత్తవి కానప్పటికీ వాటి సంఖ్య రోజు రోజు పెరుగుతూ ఉంది. మనము దిశ సంఘటన చూసాము. మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు భద్రత కావాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టితో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి మహిళా భద్రత కోసం ఈరోజు ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడమే కాకుండా దాన్ని పటిష్టంగా అమలు పరచడానికి కావలసిన విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కు 80 కోట్ల రూపాయలు కేటాయించి దానికి ప్రత్యేక అధికారులను కూడా నియమించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. మనం మొన్న చూసాం గుంటూరులో జరిగినటువంటి సంఘటన కానివ్వండి, ఇలాంటి సంఘటనలు చాలా ప్రతిరోజు ఏదో ఒక మహిళల మీద అఘాయిత్యాలు కానివ్వండి, మహిళలను హెరాస్ చేసేటువంటి సంఘటనలు కానీ వెలికిలోకి వస్తున్నటువంటి విషయం మనందరం చూస్తూ ఉన్నాం. అవన్నీ జరగకుండా పూర్తి స్థాయిలో నియంత్రించగలుగుతామో అని చెప్పలేము, కానీ ఈ చట్టం ద్వారా అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు త్వరితగతిన శిక్షలు పడితే, మళ్ళీ శిక్షలు కఠినంగా ఉంటే మళ్ళీ అలాంటి నేరాలకు పాల్పడాలి అంటే భయపడేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ఖచ్చితంగా మహిళా భద్రతకు చాలా రక్షణ కల్పించే విధంగా ఈ చట్టం ఉంటుందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఎవరైతే ఇప్పుడు జరిగినటువంటి నెల్లూరులో జరిగినటువంటి సంఘటనలో కూడా వెంటనే పోలీసులు రియాక్ట్ అయ్యి అతన్ని అరెస్ట్ చేయడము, వెంటనే రిమాండ్కి పంపించడం కూడా జరిగింది. అంతేకాకుండా మరి డిపార్ట్మెంట్ కూడా వెంటనే స్పందించి అతన్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. మన వ్యవస్థలో మరి మహిళల మీద ఉన్నటువంటి రెస్పెక్ట్ ఏదైతే ఉందో, మరి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వము తక్షణమే స్పందించినటువంటి తీరు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారో వారెవరిని కూడా ఉపేక్షించొద్దని సొంత మనుషులైనా కానీ
ఎవరిని కూడా ఉపేక్షించొద్దు, దానికి తరతమ భేదాలు చూడొద్దు అని చెప్పినటువంటి విషయం కూడా మనమందరం గమనించాలని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఈ చట్టం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో మహిళలకు పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు కాగలదని కూడా నమ్ముతూ ఉన్నాం. అంతేకాకుండా ప్రతి ఒక్క గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాల్లో కూడా ఒక మహిళా సంరక్షణ కార్యదర్శిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా దాదాపు 11,800 మంది దాకా మహిళా గ్రామ సంరక్షకులు ఉండడం ద్వారా మరి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు జరిగినప్పుడు కానివ్వండి, లేదంటే ఈ దిశ యాప్ ఏదైతే ఉందో దాన్ని ప్రతి స్కూల్ విద్యార్థిని దగ్గర నుండి కాలేజ్ విద్యార్థిని దగ్గర నుండి అందరూ డౌన్లోడ్ చేసుకొని వారికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆ యాప్ ద్వారా తెలియజేసినట్లయితే ఆ ఇన్సిడెంట్ జరిగేటువంటి 10 నిమిషాలలోపే అక్కడ పోలీసులు వెళ్ళి వారి రక్షణకు చర్యలు తీసుకుంటారు. వాటి మీద అవగాహన కల్పించే విధంగా కూడా మరి అక్కడ ఉన్నటువంటి మహిళా కార్యదర్శులకు కూడా తెలియజేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ, మరి రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఒక్క గ్రామంలో కూడా మహిళా భద్రత కోసం పటిష్టంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. లేదండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాము. అంటే ఒక అతను ఇప్పుడు ఎస్కేప్ అయి ఉన్నాడు, అతన్ని కూడా త్వరలో తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఆ బాలిక ఎవరైతే ఆ విద్యార్థిని ఇంజనీరింగ్ విద్యార్థిని ఉందో ఇద్దరు ఉన్నారు నిందితులు. ముఖ్యంగా ఆ కేసులో వాళ్ళలో ఒక అతను అబ్స్కాండ్ అయి ఉన్నాడు, ఒకరిని ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొకరిని కూడా త్వరలోనే ఎక్కడున్నాడో కనుక్కొని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అవును అవునండి, అంటే ప్రధానంగా ఆ బాలిక వీడియోస్ బయటపెట్టి ఆ అమ్మాయిని అంటే బెదిరించడం వంటి చర్యలకు పూనుకున్నటువంటి వాళ్ళు ఇద్దరున్నారు. వాళ్ళలో ఒక అతను కౌశిక్ అనే అతను ఇప్పటికే మనం పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇంకొక అతను వచ్చేసి అతన్ని కూడా ఎక్కడున్నాడు అన్నది ట్రేస్ చేస్తూ ఉన్నారు. ఎవరైనా కానండి, డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళే కాదు, ఎవరైనా కానీ ఇలాంటి చర్యలకు పూనుకుంటే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించడం తగ్గదు. కాబట్టి వాళ్ళని కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది దానికోసమే మనం ప్రత్యేకంగా ఈ సెక్షన్స్ కూడా అమెండ్ చేస్తున్నాం. ఈ అశ్లీలంగా వీడియోలు ఇలాంటివి బయటపెట్టి వాళ్ళ మీద 2 సంవత్సరాలు మనం జైలు శిక్ష వేయడం జరుగుతుంది. మళ్ళీ అలాంటి చర్యలకే పూనుకుంటే వాళ్ళకి 4 సంవత్సరాలు జైలు శిక్ష విధించడం జరుగుతుంది. ఈరోజు జరిగినటువంటి నెల్లూరు సంఘటన చూస్తే ఉద్యోగిని అంటే ఎవరైనా ఇన్స్టిట్యూషనల్గా అంటే పాఠశాలల్లో కానివ్వండి లేదంటే ఆఫీసుల్లో కానివ్వండి ఇలాంటి హెరాస్మెంట్స్కి పూనుకుంటే వాళ్ళకు 10 సంవత్సరాలకు తగ్గకుండా శిక్షలు ఖరారు కావడం జరుగుతుంది.